వినాయక చవితి వేడుకల్లో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక మండప నిర్వాహకులతో ఎన్కేఎన్ఆర్ గార్డెన్ లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూకట్పల్లిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయని, దానికి అనుగుణంగా పోలీసులు సైతం భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఐడియల్ చెరువులోని నిమజ్జన వేడుకలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నవరాత్రి వేడుకలు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో జరుపుకోవాలని, అదేవిధంగా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ లో కూడా ఐడిపిఎల్ ఇంకా బాగా జరిగింది. ఇప్పుడంతా పార్కు కట్టి చాలా ఇరుకుగా చేసారు. అప్పుడు 12 క్రేన్లు పెడుతుంటే నేను, ఇప్పుడు 7 క్రేన్లకే పరిమితి అయ్యింది. ఆ 7 క్రేన్ల పరిమితితోటి లాస్ట్ రోజు కానీ ఫ్రైడే 5th డే వచ్చే వరకు మనకు బాగా రష్ పెరిగిపోయి స్టకప్ లాగా అవుతుంది. కాబట్టి మీరంతా అందరూ ఒక టైం నిర్ణయించుకోండి. ఒక కాలనీ 9కి, ఒక కాలనీ 10 గంటలకు వెళ్ళడం, ఇంకో కాలనీ 11కి వెళ్ళడము, ఇంకో కాలనీ 12 గంటలకు వెళ్ళడం, అట్లా టైం స్ప్లిట్అప్ చేసుకుంటే మనకు అక్కడ రష్ తగ్గించిన వాళ్ళం అవుతాము. మేమెవ్వరం కూడా మీకు ఇబ్బంది పెట్టము. టైం అయిపోతుందని మీ ఇష్టం వచ్చిన టైంలో చేసుకోండి. లాస్ట్ రోజు మాత్రం కొద్దిగా టైం మనకు చాలా ఉంటుంది కాబట్టి, మళ్ళీ మనకు పటచెరు నుంచి వస్తాయి, సనత్ నగర్ నుంచి, మళ్ళీ బాలానగర్ నుంచి సిటీకి పోనీ వాళ్ళంతా మన దిక్కు వస్తారు. కాబట్టి ఈ 7 క్రేన్ల దృష్టి పెట్టుకొని మీరు టైం స్ప్లిట్అప్ చేసుకోండి. ప్లస్ అలానే డీజేకు పర్మిషన్ ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఖచ్చితంగా పోలీసుకు ఇంటిమేషన్ ఇవ్వాలి. చిన్న వినాయకుడైనా సరే, పెద్ద వినాయకుడైనా సరే, కాలనీలో పెట్టుకున్న వినాయకుడైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేషన్ ఇస్తే రేపు అనుకోని సంఘటన జరిగినప్పుడు పోలీస్ కానీ అంబులెన్సులు కానీ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మేము జియో ట్యాగ్ చేస్తాం. ఫలానా వివేకానంద నగర్ లేకుంటే ఏపీపురం లేకుంటే మూసాపేటలో అంజయ్ నగరు ఈ అంబులెన్స్ వాళ్ళకు కానీ, మనకు బందోబస్తుకు వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి కూడా ఆ ప్లేస్ తెలియదు. మీరు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు, మేము జియో ట్యాగ్ చేసినప్పుడు ఆ ఫలానా వినాయకుడి గారు ఏదైనా ఇన్సిడెంట్ అయ్యింది అంటే డైరెక్ట్గా ఒక 5 మినిట్స్ మ్యాక్సిమం 6 మినిట్స్ లోపల మీ దగ్గర ఉంటుంది. దాన్ని మనము తొందరగా సాల్వ్ చేయడానికి వస్తుంది. కాబట్టి అందరు కలిసి ఇస్తారా ఇంటిమేషన్? నవర్తలేదు. థ్యాంక్ యూ. అందరు కూడా ఇంటిమేషన్ ఇస్తే మేము మ్యాక్సిమం మీకు సపోర్ట్ చేస్తాము. మీరు ఎంతసేపు అయినా రోడ్డు మీద ఎగరచ్చు. ఆ రోజంతా రోడ్డు మీదే. మీకోసం మేము ల్యాండ్ ఆర్డర్కు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది కలగజేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు చేస్తాం. షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఫ్యూచర్లో వాళ్ళని మళ్ళీ పాల్గొనకుండా చేస్తాం. పీస్ఫుల్గా చేసినంతసేపు మీ వెనక పోలీసు వాళ్ళు ఉంటారు, ఏసీపీ కూడా మీ వెనక అండదండలుగా ఉంటారు. మాది ఒకటే స్లోగన్, దేవుడి సేవలో భక్తులు, భక్తుల సేవలో పోలీసులు. ఈ 9 రోజులు మీ సేవకు మేము ఉంటాం. మీరు నిష్ఠగా ఈరోజు మనము కుక్కట్పల్లి పిఎస్ ఆర్గనైజర్ మీటింగ్ పెట్టుకున్నాము. మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కలిసి ఈ మీటింగ్ను ఆర్గనైజ్ చేశాము. సిపి గారి ఆదేశం ప్రకారము, డీసీపీ గారి అధ్యక్షతన మేము ఈ మీటింగ్ ఫస్ట్ ఆర్గనైజర్స్తోన తెలుసుకున్నాము. ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయి, పోలీస్ తరఫు నుంచి ఎటువంటి సర్వీస్ కావాలి వాళ్ళకు తెలుసుకొని, వాళ్ళు మేము మ్యూచువల్గా వాళ్ళు ఏం చేయకూడదు, మేమేం చేయాలి, మేమేం చేయకూడదు, వాళ్ళు ఏం చేయాలి అని మాట్లాడుకొని, రేపు మళ్ళా కోఆర్డినేషన్ మీటింగు ఇదే హాల్లో ఎన్కేఎన్ఆర్లో పెడుతున్నాము. ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్లస్ డివిజన్ లెవెల్లో ఆర్గనైజింగ్ కమిటీస్, ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు, మిగతా ఆర్గనైజర్స్ అంతా అటెండ్ కావాలి. ఈ గణేష్ విమర్శను మరియు పండగ అందరం కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా మనసులో నిష్ఠగా చేసుకొని విజయవంతం చేయాలని కుక్కట్పల్లి తరఫు నుంచి కుక్కట్పల్లి డివిజన్ ఆఫీసర్గా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.